విశాఖ రాజకీయాలు మొత్తం గంట శ్రీనివాసరావు చుట్టూనే తిరుగుతున్నాయి. టీడీపీ నుంచి అందరికంటే ముందుగా పార్టీ వీడేది ఆయనే అని మొదటి నుంచి వినిపించింది. అయితే ఆయన ఇప్పటి వరకు పార్టీ మారలేదు. కానీ అదే జిల్లాలోని టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాత్రం వైసీపీకి జై కొట్టేశారు. రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే విషయంలో నాయకులు ఎటువైపు అడుగులు వేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో చిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొంది. అయితే అధికార పార్టీలోకి చేరేందుకు రెడీ, లేదంటే మరో పార్టీ రెడ్ కార్పెట్ పట్టుకుని రెడీగా ఉంది. అయితే కావాల్సిందల్లా అలా వచ్చే నాయకుడు జిల్లాలను శాసించగలగాలి అంతే. ఇప్పుడు ఇదే ఫార్ములా మాజీ మంత్రి గంటా విషయంలోనూ వెలుగు చూస్తోంది. 2014లో విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో నార్త్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో గంటా తనకు అలవాటైన రీతిలోనే పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికీ ఇది ప్రచారంగానే ఉంది. కానీ ఇంతలోనే ఆయనకు అనుచరులుగా, ఆయనకు శిష్యులుగా ఉన్నవారు ఒక్కొక్కరుగా వైసీపీలోకి వస్తున్నారు. కానీ గంటా మాత్రం రావడం లేదు. వాస్తవానికి గంటా చేరికకు గత నెల 16నే ముహూర్తం ఫిక్స్ అయిందని ప్రచారంలోకి వచ్చింది. కానీ జరగలేదు. గంటా మంత్రిపీఠాన్ని కోరుతున్నారని, దీనికి జగన్ అడ్డు చెప్తున్నారని కొందరంటున్నారు. అయితే గంటా రాకను అవంతి శ్రీనివాస్, విజయసాయిరెడ్డి వంటి వారు కూడా వ్యతిరేకిస్తున్నారు. కానీ వైసీపీలోనే మరో వర్గం గంటా రాకను స్వాగతిస్తోంది. గంటా వస్తే విశాఖలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా పట్టు సాధించడంతో పాటు టీడీపీ తుడిచిపెట్టేసే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ఇప్పటి వరకు గంటా విషయంలో గంట గంటకు సీన్ మారుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఒకవేళ గంటా కనుక వైసీపీలోకి వెళ్లకపోతే తమ పార్టీలో చేర్చుకునేందుకు రాష్ట్ర బీజేపీ కూడా రెడీగా ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై సోము వీర్రాజు కూడా సానుకూలంగానే ఉన్నారని చెప్తున్నారు. అయితే గంటా మాత్రం టీడీపీలో ఉండడానికి ఇష్టపడడం లేదు. అదేవిధంగా బీజేపీలోకి వెళ్లేందుకు కూడా సిద్ధంగా లేరు. దీంతో ఆయన టీడీపీకి రాజీనామా చేసి స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతారన్న కొత్త ప్రచారమూ పొందుకుంది. వైసీపీలోకి ఆయన వచ్చే మార్గాలు కనిపించకపోవడంతో ఆయన ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసి ఏ పార్టీలో చేరకుండా ఉండాలని నిశ్చయించుకున్నారని తెలుస్తోంది. గంటాకు మొదటి నుంచి ప్రత్యేక బలగముంది. ఆర్థికంగా కూడా ఆయన బలంగా ఉండడంతో ఆయనను ఏ పార్టీ అయినా తీసుకునేందుకు రెడీగా ఉంటుంది. మొత్తానికి గంటా శ్రీనివాసరావు రాజకీయానికి ఎక్కడికక్కడ బ్రేకులు పడిపోతున్నాయని అర్థమవుతోంది. మరి ఆయన టీడీపీ నుంచి బయటకు వస్తారా, వస్తే ఏ పార్టీలో చేరకుండా స్వతంత్రంగా ఉంటారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.